బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ఇక్ఫా యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ స్టూడెంట్ లేఖ్యపై యాసిడ్ అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. రంగు నీళ్లకు బదులు బకెట్లో యాసిడ్ పోసినట్టుగా స్నేహితులు పోసినట్టుగా అనుమానం అనేది వ్యక్తమవుతోంది. రంగు నీళ్లు అనుకుని యాసిడ్ను విద్యార్థినిపై తోటి విద్యార్థులు పోశారు అని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాలేజీలో జరుగుతున్న వేడుకల్లోని ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. హాస్పిటల్కి తరలించారు, చికిత్స కొనసాగుతోంది. అయితే స్టూడెంట్పై యాసిడ్ అటాక్కి సంబంధించి ఏం జరిగింది, ముఖ్యంగా ఇటు ఇక్ఫై యూనివర్సిటీకి సంబంధించి యాజమాన్యం ఏముంటుంది, ప్రస్తుతం ఆ విద్యార్థిని పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రెసెంట్ ఆ విద్యార్థిని పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది? ఇక్ఫా యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. అదే విధంగా విద్యార్థి ఎవరైతే లేక స్టూడెంట్ ఉన్నారో తన క్లాస్ లో చదువుతున్న తోటి విద్యార్థులు ఇది చేశారని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఆ మహిళ పైన ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో యాసిడ్ అటాక్ చేశారు. తన పూర్తిగా కూడా కొన్ని గాయాలు అయ్యాయని కూడా తెలుస్తుంది. కాలేజ్ లో జరుగుతున్న ఫీస్ట్ కి ఏవైతే బకెట్ లో రంగు నీళ్లు బదులు ఏవైతే వీరు యాసిడ్ మరియు ఇంకా కెమికల్స్ కలిపారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఆ కలర్ వాటర్ కి కాకుండా దాంట్లో యాసిడ్ కలిపారు. అది విద్యార్థులందరూ కలిసి చేశారా లేకపోతే ప్రధానంగా ఒక వ్యక్తే చేశారా అనేది ఇంకా పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది. ఒకవైపు కుటుంబం సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్స్ అందరు కూడా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేషన్ టీం వీళ్ళందరూ కూడా మాకు ఇది తెలియదు, అసలు ఎలా జరిగిందో కూడా తెలియదు, ఇది పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేకపోతే లవ్ ఇష్యూ ఏదైనా ఉందా అని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి మొత్తం మీద అయితే ఎవరైతే స్టూడెంట్ లేక ఉందో తనకి తీవ్రమైన గాయాలు జరిగాయి, మరి మొహం కాలిపోయిందా లేకపోతే ఇంకెక్కడైనా యాసిడ్ అటాక్ వల్ల తనకి చాలా తీవ్రమైన గాయాలు అయ్యాయి అని తెలుస్తున్నాయి. ఎక్కడ అయ్యాయి మాత్రం ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు, మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. ప్రస్తుతం తనని ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒక కాలేజ్లో అంటే ఇక్ఫై కాలేజ్ అనేది గండిపేటలో ఉంది. ఆ కాలేజ్లో అనేది స్టూడెంట్స్ ఉంటారు, కానీ అంత ధైర్యంగా మరో స్టూడెంట్ ని కళాశాలలోనే ఆ ప్రెమిసెస్ లోనే ఫ్యాకల్టీ ఉంటారు, ఒకవైపు వాచ్మెన్ ఉంటారు, అందరు అక్కడ ఉన్న ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఉంటారు, టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంత ధైర్యంగా ఇదంతా స్టూడెంట్స్ కలిపి చేశారా లేదంటే ప్రధానంగా ఒకటే స్టూడెంట్ చేశారా అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. కాలేజ్ లో కూడా సీసీటీవీ ఫుటేజెస్ అయితే ఉన్నాయి, దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. అనేది ఎలా వచ్చింది, యాసిడ్ ని అనుమతి అంటే యాసిడ్ ని ఎలా అనుమతించారు, దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? ఖచ్చితంగా అది జరిగి కొద్దిసేపటిగా అవుతుంది కాబట్టి పోలీసులు ఫస్ట్ అమ్మాయిని రక్షించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఆమెని ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు పూర్తిగా అక్కడ అసలు యాసిడ్ ఎవరు తెచ్చారు, ఇన్న ఎవరు వచ్చారు, బయటి వాళ్ళు ఎవరైనా వచ్చారా లేకపోతే ప్రధానంగా అమ్మాయి పైననే ఎవరైనా కక్షపూర్వకంగా చేశారా లేకపోతే ఇది మరో పైన మరో వ్యక్తికి జరిగైతే తనకి జరిగిందా అనేది పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ లో కొద్దిసేపట్లో తేలుతుందని కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి లైన్లో ఉండండి పెట్రీషియా, ఒక్కసారి విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తున్న ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం మా ఉద్దేశం కాదు, అయితే బయట సమాజంలో ఏం జరుగుతుందో మీకు చూపించి తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటూ ఉంటుంది, కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి అయితే మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఎందుకంటే యాసిడ్కి సంబంధించి ఆ ప్రభావం మనకు తెలుసు, సో ఆ ఇంపాక్ట్కి సంబంధించి ప్రస్తుతం చికిత్స అయితే మాత్రం కొనసాగుతోంది. ఇక్ఫా యూనివర్సిటీలో ఒక విద్యార్థినికి సంబంధించి యాసిడ్ అటాక్ జరిగినట్టుగా సమాచారం అందుతోంది. హైదరాబాద్ ఇక్ఫా యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ స్టూడెంట్ లేఖ్యపై యాసిడ్ అటాక్ జరిగింది. రంగునీళ్లకు బదులు బకెట్లో యాసిడ్ కలిపినట్టుగా తెలుస్తోంది. స్నేహితులు రంగునీళ్ళు అనుకుని యాసిడ్ను విద్యార్థినిపై తోటి విద్యార్థులు పోసినట్టుగా అయితే మాత్రం మనకు సమాచారం అందుతోంది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది అనేది విషమంగా ఉంది అనే మాట వినిపిస్తోంది. అయితే ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో వెంటనే హాస్పిటల్కి తరలించారు. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారా, పేరెంట్స్కి సమాచారం అందించారా, వాళ్ళు వచ్చే అంటే వాళ్ళు ప్రస్తుతం వచ్చే దారిలో ఉన్నట్టుగా ఏమైనా సమాచారం అందుతోందా?
ఆల్రైట్ పెట్రిషియా, నా మాట వినిపిస్తోందా? రైట్, మళ్ళీ నేను పెట్రిషియాని కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. పెట్రిషియా కనెక్ట్ అయిన తర్వాత అప్డేట్స్ మరిన్ని అందించే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు, ప్రస్తుతం ఆ అమ్మాయికి సంబంధించి కాలి భాగంలో యాసిడ్కి సంబంధించి అటాక్ జరిగిన తర్వాత చేతి భాగంలో ఎటువంటి ఆ ప్రభావం ఉందో మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి పెట్రిషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రిషియా, ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులకు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించారా? ప్రస్తుతం వాళ్ళు బయలుదేరినట్టుగా ఉన్న సమాచారం అందుతోందా? అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడే అందిన వార్త, ఇది యాసిడ్ అటాక్ కాదు, ఇది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు చెప్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. కొద్దిసేపటి క్రితం మాత్రం ఇది యాసిడ్ అటాక్ అని చెప్తున్నారు, మరి ఇప్పుడు మాత్రం ప్రమాదవశాత్తు జరిగింది. ఎందుకంటే జరిగింది ఫేస్, అమ్మాయి ఫేస్ కి జరగలేదు కాబట్టి ఇది కావాలని ఎవరైనా చేసి ఉంటే అమ్మాయి ఫేస్ పైన అటాక్ చేస్తారు. కానీ ఇక్కడ జరిగింది మాట మోకాలకి, అదే విధంగా చేతులకి, కాల ఏదైతే బొటన వేలు ఉంటుందో అక్కడ మాత్రమే జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. మరి చేసింది ఎవరు, అసలు యాసిడ్ అనేది కాలేజ్ ప్రెమిసిస్ కి ఎలా వచ్చింది, చేసిన అతను ఎవరు అనేది పూర్తిగా దర్యాప్తు తెలుస్తుందని చెప్పడం అయితే జరుగుతుంది. అదే విధంగా అక్కడ ఉన్న పేరెంట్స్ కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒక స్కూల్లో ఇలాంటివి జరగడం, కాలేజ్ లో జరగడం ఏంటి అనేది కూడా వాళ్ళు పెద్ద క్వశ్చన్ మార్క్ గా చెప్పడం అయితే జరుగుతుంది. ఎస్, ఇక్కడ చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనే మాట మొట్టమొదటిగా తలెత్తుతుంది. ముఖ్యంగా ఎటువంటి ఘటనకు, అంటే ఇటువంటి ఘటనలు కనుక విద్యార్థినికి సంబంధించి జరిగితే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు వ్యక్తమవుతూ ఉంటారు. ఇందుకే యాసిడ్ అటాక్ అవునా కాదా అనేది మొదటి ప్రశ్న. ఒకవేళ యాసిడ్ అటాక్ అయితే కనుక యాసిడ్ ఎక్కడి నుంచి వచ్చింది, వస్తే ముఖ్యంగా క్లీనింగ్కి సంబంధించి కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం ఈ స్థాయిలో క్లీనింగ్కి సంబంధించి యూజ్ చేస్తున్న పరిస్థితి లేదని చెప్పుకోవాలి. విద్యార్థులు కాబట్టి ముఖ్యంగా లా స్టూడెంట్స్గా తెలుస్తున్న నేపథ్యంలో వాళ్ళకి కెమికల్కి సంబంధించి పెద్దగా అంత ఉండకపోవచ్చు, ల్యాబొరేటరీ ఆ ఇష్యూ అనేది అంటే దానికి సంబంధించి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇది యాసిడ్ అయితే కనుక ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఈ విద్యార్థినికి సంబంధించి బకెట్లో ఎందుకు కలిపారు, ఇది ప్రమాదశాత్తు కలిపారా లేకపోతే అనుకోకుండా జారి పడిందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కాకపోతే కనుక ఎందుకు ఈ స్థాయిలో తీవ్రత, అంటే ఈ స్థాయిలో గాయాలయ్యాయి, ఇటు కాలికి చేతికి గాయాలైన పరిస్థితి మనం చూస్తున్నాం. అదృష్టవశాత్తు ఆమె ముఖానికి సంబంధించి అటాక్ జరగలేదు అనేది మనకి ప్రాథమికంగా అందుతుంది, కానీ అఫీషియల్గా అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉండింది. ఒకవేళ కనుక యాసిడ్ అటాక్ అయితే కనుక యూనివర్సిటీకి సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం కాకపోతే కనుక ఎందుకు ఇటువంటి, అంటే దేనివల్ల ఇంతటి ప్రమాదం జరిగింది, అట్ ద సేమ్ టైం విద్యార్థుల విషయంలో ఏం జరుగుతోంది, ఇటువంటి ఘటనలకు సంబంధించి మరిన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతానికైతే మాత్రం మనకు అందుతున్న సమాచారం మేరకు ఇది యాసిడ్ అటాక్ గా తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు ఇంకా పోలీసు నుంచి రావాల్సి ఉంది.